Bless the Lord. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నూతన సంవత్సరంలోనికి కొన్ని దినాల్లో మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఆమేన్. నూతన సంవత్సరానికి ముందుగా దేవుని సన్నిధిలో మనకు ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నెమలపూడిలో మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి అక్కడ జరిగేటువంటి హోలీ పేరుకి అందరు రావాలని ప్రభు ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. వాగ్దాన సంబంధమైనటువంటి వాక్యములు, అలాగే మరి క్యాలెండర్ పరిచర్య, ప్రభురాత్రి భోజన కార్యక్రమం, అలాగే పారిశుద్ధి, ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటారు మనకు చూపినటువంటి మాదిరిని మనమందరం అనుసరించాలి. గట్టిగా స్తోత్రం చూద్దాం. రెండు చేతులు పైకెత్తి. కాబట్టి శుక్రవారం రాత్రికి నెగలిపూడిలో, ఎందుకంటే మనకి కొంచెం తెలుగురాళ్ళలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరు రావటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించుకోండి. ఎందుకంటే మళ్ళా 1st తారీఖు పగలు మనకి ఇక్కడ ఆరాధన ఉండదు, రాత్రి అంతా ఉంటాం. కాబట్టి 1st తారీఖు శనివారం వచ్చింది. చాలెంట్ వారి పదంలో 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన ఉంటుంది. అక్కడికి మిమ్మల్ని ప్రభు ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. రాగలిగిన వాళ్ళు అక్కడికి రావచ్చు. హల్లెలూయా. ఈ విషయాలు గమనించుకోండి. రాని వాళ్ళకు కూడా చెప్పండి. నిన్నేమో కిటకిటలాడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం పండగ క్రైస్తవులాగా అంత మనుళ్ళే. ఎందుకు ఈ మొంపేరు పడుతుందో, కొత్త సంవత్సరంలోనైనా మొంపు వదిలించుకుందాం. ఆమె చెప్తామండి, రిపీట్ చెప్పండి. దేవునికి స్తోత్రం. మంచిది. పరటకాల సమయంలో దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. యోహాను రాసినటువంటి 1 పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మళ్ళా చదువుతాను. యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తరలవచ్చు. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొకసారి నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ గత కాలం అంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమము భద్రతను కాపుదలు దయచేసి సంవత్సరం చివరి పునరుత్న ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగినటువంటి దేవుడవు గనక, నీ కార్యాలు మా జీవితాల్లో నూతనపరుస్తున్న దేవుడవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఉదయకాల సన్నిధి జరుగుతున్న ఈ ఆరాధనంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలో మీరు మహింపదీయున్న దేవుడవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ
కొద్ది మాటలు లేఖనాలు నేను ధ్యానం చేసుకుని పోతుండగా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా మధ్యలో ఎవరైనా బలహీనులు ఉంటే యేసు నామములో వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. మీరే మాతో మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు యేసయ్య మీరు మాత్రమే పొందుకునమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చెప్పండి రెండు చేతుల పైకి హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని పిల్లలు దేవుడు ఆమేన్. అనేక జనములు దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి అందుకే ఇక్కడ యోహాను ఈ పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం చాలా మంది శరీర సంబంధమైనటువంటి జీవితాల్లో వర్ధిల్లుతూ ఉంటారు. అది అది మంచిదే కానీ ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి. చూడండి కొంతమంది ఎన్ని సంవత్సరాల ప్రార్థనలకు వచ్చిన ఒక పాట రాదు, ఒక ప్రార్థన రాదు, ఊరికే మూగుల్లాగా కూర్చొని ఉంటారు తప్ప ఒక స్తుతించడం చేత కాదు, ప్రభుని మహింపరచడం చేత కాదు, ప్రభుని ఘనపరచడం చేత కాదు. దేవుని సన్నిధికి వస్తున్న దేవుని పిల్లలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. చూడండి క్రికెట్ లో ఆల్రౌండర్స్ అని ఉంటారు. ఎవరు ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. అందుకని అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే ఆల్రౌండర్స్ అంటారు. చెప్పండి గట్టిగా సరే. దేవునిలో కూడా దేవుని పిల్లలు ఆల్రౌండర్స్ అయి ఉండాలా? నువ్వేమై ఉండాలా? నువ్వేమై ఉండాలా? ఆల్రౌండర్ అయి ఉండాలా? అంటే వదిలితే పాటకైనా ప్రార్థనకైనా స్తుతించడానికైనా మహింపరచడానికైనా ప్రార్థన చేయడానికైనా పాటలు పాడటానికైనా సై. లోకంలో ఉన్నవాడికి మనం సై కానీ దేవుని కార్యాల విషయంలో నై కదా. దేవునికి స్తోత్రం. అందుకే దేవునిలో మనం ఎట్టుండాలా? నా మట్టుకు నేను ప్రభు కృపను బట్టి దేవునికి స్తోత్రం. పాటలకైనా ప్రార్థనకైనా స్తుతికైనా వాక్యానికైనా దేనికైనా దేవుని ఎట్టుండాలా? ఆల్రౌండర్ ఉండాలా. పౌలు అంటాడు, అపోస్తలైన పౌలు గారు అంటాడు, నావలే ఉండుట మీకు మేలు. నేను కూడా అదే అంటే నావలే, మీరు కూడా ప్రభువులో ఆల్రౌండర్ అయి ఉండాలి. బా అని సంఘం వాళ్ళు అబ్బా ఏం పాడతారండి పాటలు దేవునికి స్తోత్రం, ఏం స్తుతిస్తారండి, ఏం ప్రార్థన చేస్తారండి. ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక్కొక్క ఆడుకూతురు ప్రార్థన చేస్తుంది, ఏం ప్రార్థన చేస్తాను అంత ప్రార్థన గంటలు గంటలు చేస్తారండి వాళ్ళు ఆ సంఘంలో వాళ్ళు అని మన గురించి ప్రజలేం కావాలా టెస్ట్ మనీ ఇవ్వాలి. ఒకసారి ఒక ఊరికి ఆ గుంటూరు పక్కన ఉప్పలపాడున ఊరుంది, ఉప్పలపాడులో ఒక కూటమి పెట్టడానికి వెళ్ళాం. అది వేరే సంఘానికి వేరే సంఘం వాళ్ళు అక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి మేము కొంతమంది వెళ్ళాం. మాతో పాటు ఒక గుడ్డే ఉండేది, ఒక గుడ్డే పాటలు భలే పాడుద్ది, అసలు వాయిస్ ఎట్టుండదంటే భలే చక్కగా ఉంటుంది. ఆమె పేరు ఎస్తేరు రాణి. ఏం పేరు? ఎస్తేరు రాణి ఆమె పేరు. గుడ్డే సరే మొత్తం మీద ఆమెకి ఏమని చెప్పానంటే నేను ఎస్తేరు రాణి గారు మనం పలానా చోట ప్రార్థనకు పోతున్నాం, అక్కడ నువ్వు ఎట్ట పాడదో పాడాలి మన ఇష్టం, అవతల సంఘం వాళ్ళు అసలు వదిలిపోవాలి మన మన దెబ్బ చెబితే అని చెప్పి చెప్పారు. నీకెందుకు పాడు నేను పాడుతా, నీకెందుకు అంటుంది కళ్ళు అనుకుంటాను, నేను పాడతాను నీకెందుకు అంటుంది. సరే మొత్తం మీద పోయాం, వాళ్ళు పాటలు పాడారు,
ఏమకి ఇచ్చావు మైకు? ఏమకు మైక్ ఇస్తే ఏం పాట పాడాలి? అమ్మమ్మ ఓ మరియమ్మ లేచింది. వాళ్ళందరూ ఏ వాడే పాటను చూసి ఇక నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అదేదో పాట, అమ్మమ్మ ఓ మరియమ్మ రావమ్మ నన్ను బ్రతుకునే పాట. దేవునికి స్తోత్రం కలుగు. నేను ఎంతైతే మనవాళ్ళు గట్టిగా గొప్పగా ఉండాలనుకున్నానో అంత గాలిచింది. తిట్టింది తిట్టకుండా తిట్టాను. ప్రార్థన అయిపోయినాక అది మొదలుకొని నేను ఉన్నానంటే కోటల్లో పాట పాడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. మంచి విశ్వాసి చక్కగా పాటలు పాడుతుంది. మామూలుగా ఉన్నప్పుడు అసలు దుమ్ము దుమ్ముంది పాటలు. పోటీ అనేసరికి ఆ మరి ఆ పాట బాగుంటుంది అనుకుందేమో అంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి అందుకే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని పిల్లలు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. శరీర సంబంధంగా వర్ధిల్లడం ఒక ఎత్తు అయితే, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడం ఇంకొక ఎత్తు. కొంతమంది శరీర సంబంధమైనటువంటి జీవితాల్లో వర్ధిల్లుతూ ఉంటారు, కానీ ఆత్మీయ జీవితంలో వాళ్ళ స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే ఆత్మీయ జీవితంలో వాళ్ళకి సున్నా మార్కులు వస్తాయి. శరీర సంబంధమైనటువంటి జీవితంలో వాళ్ళకి 100 మార్కులు వస్తాయి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు శరీర సంబంధమైన జీవితాల్లో వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంలో కూడా వర్ధిల్లాలి. ఎట్టు చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే మన పితరుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు దీవించినప్పుడు ఏమన్నాడు తెలుసా? అంటున్నారా? అక్కడ వాక్యంలో చూస్తే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను. ఎట్టు చెప్పండి, నీ సంతానాన్ని ఏం చేస్తాను? ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను. రెండు, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒకటి ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి విశ్వాసి జీవితంలో కలిగి ఉండాలి. ఆమేన్. మీరు గమనిస్తే ఆదికాండం 12:3 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అందుకే యోహాను రాసిన 3:2 చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో నువ్వు ఎలాగైతే వర్ధిల్లుతున్నావో ఆమేన్, అన్ని విషయాల్లో నీవేం చేయాలి? వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. పేతురు రాసిన 3:9 ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఆశీర్వాదం ఊరకనే వచ్చుదా? నువ్వు వర్ధిల్లాలంటే ఊరకనే వర్ధిల్లుతావా? దేవునికి స్తోత్రం. అబ్రహాముల గురించినటువంటి వాక్యములో మనం కనుక గమనిస్తే చూడండి ఒకసారి, అబ్రహాము దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించడని అది ఇక్కడ రాయబడింది. వ్యక్తిగా స్తోత్రం చెప్పండి. చదవండి ఆ మాట, ఆదికాండము 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై
ఆమేన్చెను. ఆమేన్. అన్ని విషయాలలో ఆశీర్వదించాడంట. కొంతమంది కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడతా ఉంటారు, కొన్ని విషయాల్లో వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది, కొన్ని విషయాల్లో వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. దేవుని స్తోత్రం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, మన పితరుడు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు ఉండాలి. ఆ గుణలక్షణాలు ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాములో ఉన్నటువంటి మూడు గుణలక్షణాలు ఈ పాఠకాల సమయంలో మనం ధ్యానం చేస్తే చూడండి ఒకసారి. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చినప్పుడు అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును సృష్టికర్తయగు దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగా కాని నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగా కాని చెప్పిన. అప్పుడు అతడు అన్ని విషయములలో అతనికి 10వ వంతు ఇచ్చాను. ఎట్టిగా స్తోత్రం చెప్పండి. అన్ని విషయాలలో దేవుని కంటే అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. ఎట్టిగా చెప్పండి. అన్ని విషయాల్లో దేవుడు ఎంత మంచి దేవుడు అండి. 90 మీరు తీసుకొని 10 నాకు ఏమన్నాడు. మనం 90తో పాటు 10 కూడా మిగుతున్నాం. అవి మిగటం వల్లే మనకి అన్ని రోగాలు వ్యాధులు బలహీనతలు సమస్యలు శోధనలు వద్దెల లేకపోవటం. కొన్నిట్లో ఇచ్చాడా అన్నిట్లో ఇచ్చాడా చెప్పండి గట్టిగా. కొన్నిట్లో ఇచ్చాడా అన్నిట్లో ఇచ్చాడా. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. బాప్తిజం ఇచ్చేటప్పుడు అమ్మా ప్రభు సన్నిధికి క్రమంలో వస్తావా, ఆదివారం తప్పకుండా ప్రార్థన వస్తావా, దేవుని సందు నమ్మకం ఉంటావా, మరి ప్రభురాత్రి భోజనం నెలకు ఒకసారి ఉంటుంది తప్పకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటావా, తలక ఏమి నువ్వు దేవునికి స్తోత్రం. మరి దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో తప్పకుండా దేవునికి నమ్మకంగా దర్శన భావం తీస్తావా, ఊపిన తలక ఊపినట్టే ఉంటుంది కానీ ఇచ్చే విషయానికి అక్కడికి వచ్చేసరికి ఎంత నమ్మకత్వాన్ని మనం దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటున్నాం. సంవత్సరం చివరిలోకి వస్తుండగా దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేయాలి. ఇప్పుడు గతించిన సంవత్సరాల్లో మన జీవితాలు ఎలాగున్నాయో ఏం మారలా బ్రతుకులు ఎందుకు మారలేదు, కారణం ఏంటంటే దేవునికి మనం నమ్మకంగా లేకపోవటమే. పరిచర్యకు నమ్మకంగా లేకపోవటమే. వాక్యం ఏముంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఒకటో చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండు. మరి నమ్మకత్వాన్ని కోల్పోతే పరిస్థితి ఏంటి, నమ్మకత్వాన్ని కోల్పోతే పరిస్థితి ఏంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధిక మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకపోవటాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో దూరం అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం.
ఎనకటి ఎవడో వాడు అనుకున్నాడంటే మెతుకుపోతే బతుకుపోతే ఏంటది ఏంటి ఆ మాటకు అర్థం? మెతుకుపోతే చెప్పలేముంది, బతుకుపోద్ది. దేవునికి స్తోత్రం. అన్ని సంఘాల్లో నేను తిన్నాను, ప్రైజ్ ది లార్డ్. సంఘంలో వాళ్ళకు ఉన్నంతలో చిన్నపాటి అల్పాహారం, చిన్నపాటి స్వీట్ హార్ట్లు పంచుకొని తిన్నారు. మీరు ఎవడింట్లో జేబులో డబ్బులు తింటే ఎవడికి ఏమైందో, ఎవరు తీస్తే ఎవరిది బాధో, ఎట్లాంటి సంఘాన్ని నా 21 సంవత్సరాల పరిచర్యలో చాలా చోట్లకి వెళ్ళిన ప్రసంగాలు తీశాను, కానీ మీలాంటి నేను ఏడ చూడలే. ఇది ఆమెన్ చెప్పండి. ఎందుకని అంటారు? ఇంచుమించు మన వాళ్ళు లెక్కేస్తే నిన్న రాబో 40 మంది పైన ఉన్నారు. 40 మంది తలా 100 రూపాయలు వేసుకుంటే 4000 రూపాయలు అసలు చక్కగా భోజనాలు పెట్టుకోవచ్చు కదా. ఎవరో ఒక ఆమె తీసుకురావాలా, ఒక ఆమె పెట్టాలా, ఒకళ్ళే పెడితే మనందరం ఏం చేద్దాం? తినిపోదాం. ఎప్పుడు మారుతారండి మీరు? నువ్వు దేవుని దగ్గర తీయకపోతే నీ దగ్గర ఉన్నది దేవుడు నిన్ను దీవించడు. ఇప్పుడు అన్నయ్యా నా భర్త చనిపోయాడు, అప్పులోళ్ళు వచ్చారు, అప్పులోళ్ళు కట్టమన్నారు, నా పిల్లలిద్దరు తీసుకుపోతాను అన్నారు బానిసలు. కానీ ప్రవక్త దగ్గరకు వస్తే ప్రవక్త అయిన ఈశ్వరు మొట్టమొదట ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, ముందు అసలు నీ దగ్గర ఏముందో తీసుకురా అన్నాడు. ముందు అసలు నీ దగ్గర ఏముంది అయ్యా? నా దగ్గర కొంచెం నూనె ఉంది, కొండలో నూనె ఉంది. అప్పుడు ఆ నూనె ఏం చేసాడంటే ఆయన బ్లెస్ చేసి ప్రార్థన చేస్తే ఆ నూనె అమ్మి అప్పు తీర్చుకొని మిగతా డబ్బుతో బతికేవాళ్ళు. ఆమెన్ చెప్తారా? 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. మీరు నెట్ పంపించాలి, ఆకలితో మధ్యలో నీరసించి పడిపోతారు, వీళ్ళకి ఏదైనా ఆహారం పెట్టినట్టే శిష్యులు అన్నారు. శిష్యులు మన మనబోటోళ్ళే, ఏడు తెచ్చి పెట్టమంటారు ప్రభా, ఇంతమందికి 300 రోజులు తెచ్చినా కదా సరిపోవంటే ఈ లోపల ప్రభా మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఒక బొడ్డోళ్ళు తెచ్చి నా దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. అవి ప్రభు దగ్గర తీసుకెళ్తే ప్రభు తింటాడు ఎవరు చూస్తున్నారు మన వాళ్ళంతా తినేకొద్ది నీది ఆయన ఎందుకైతే అదో సంవత్సరం చివరిలోకి వస్తున్న బ్రతుకులు మార్చుకోకపోతే నువ్వు ఏసఐ పెట్టవు అనుకోవటం వృధా. ఏసైకల్ లెటర్ ఉండాలి, బిల్లీ గ్రహం గారు వేసుకున్న కోట ఒకటి అంట 50,000 లక్ష రూపాయలు అంట. ఎవరో ఒక విలేకరు అడిగాడంట, ఏసయ్య సామాన్యతలో ఉండమన్నాడు కదా, సామాన్యుడిగా బతికాడు ఆయన, సామాన్యంగా జీవించాడు కదా, మరి నువ్వేంటి బాబును వేసుకున్న కోటి అంత కాస్ట్ అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నా దేవుడు నా ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. నేనెవరినంటే యువరాజుని, ఆయన రాజు అయితే, ఆయన మహారాజు అయితే నేను యువరాజుని. యువరాజు శరీరం పట్టేసుకుంటాడా? యువరాజు తక్కువగా ఉంటాడా? అర్థమవుతుందా మీకు? సామాన్యత ఎక్కడుండాలో అక్కడ ఉండాలా, తగ్గింపు ఎక్కడుండాలో అక్కడ ఉండాలా. పౌలు అంటాడు నేను ఎవరి దగ్గర పోతే వాళ్ళలాగా ఉన్నానంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకున్నారా? అంటే మన దగ్గర ఉన్నది మొదటిగా దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే బ్లెస్ చేస్తాడు. ఇయ్యడం చేత కాట్లేదు అనుకో, నీ జీవితంలో ఆశీర్వాదం కూడా అంతంత మాత్రమేనే ఉంటుంది. ఎట్టిగా అమ్మని చెప్పండి, ఊసులు మండపోయారు, కిస్మిస్ పండుగ చేసుకుంటే ఎందుకు ఊసిరిగా మా ఇంటి 3 మాసాలు తెలుసో మార్చుకోవాలి అనుకుంటున్నామేమో. ఏడు నుంచి ఊసిగా ఉండిపోయాం కానీ మా ఇంటి 3 వండిన నిన్న అనుకుంటున్నామేమో.
ఉపయోగమైన నువ్వే విన్నావు, దేవునికి స్తోత్రం. పక్కడికి పెట్టింది లేదుగా, ఇచ్చినారా? క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే నువ్వు తింటాం కాదు, లేనుడికి పెట్టమని. నువ్వు తినేది ప్రాముఖ్యం కాదు అక్కడ. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు ఆహారం పెట్టారు, మీ ఇంటికి వచ్చాను నేను దప్పితో దప్పికతో వచ్చాను, నీళ్ళు ఇచ్చారు, వస్త్రం లేకుండా వచ్చాను, మీరు వస్త్రాలు ఇచ్చారు, రోగినయ్యి హాస్పిటల్లో ఉన్నాను, మరి నన్ను వచ్చి మీరు దర్శించారు, చెరసాల్లో ఉన్నాను, మీరు వచ్చి నన్ను పలకరించారంటే మేమెప్పుడు వచ్చినాం ప్రభువా అంటే, అప్పుడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేసి తిరిగి గనక మీరు నాకు చేసినట్లే. అంటున్నారా? దేవునికి స్తోత్రం. మెతుకుపోతే బతుకుపోయింది అనుకున్నట్టుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమందిని చూసేదా మనం నేర్చుకోవాలి. అంటున్నారా? మీ పరిచయం పేరు ఏం పేరు? కీర్తి మెచ్చిపోయి మీ చిక్కుపడం చిక్కుపడం చాలి. ఏం పేరట? మెచ్చిపల్లి అంటే అంటే కనికరం అంతా మాదంతా కనికరమే. రూపాయి డబ్బు తీయకుండా కనికరం అను. ఇంచుమించు ఈ వారంలో ఈ ఈ మాసంలో 50-60 వేలు ఖర్చు పెట్టాను నేను. చెప్తున్నా ప్రభు సన్నిధిలో గర్వంగా చెప్తున్నా. 50-60 వేలు దాచిపెట్టుకుంటే నాకుంటే డబ్బులు. 3 సంవత్సరాల నుంచి ఇంచుమించు ఒక 200 మంది సేవకులకి సెమీ క్రిస్మస్ ఆరాధన పెట్టి చక్కగా వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపిస్తున్నా. ఇంచుమించు ఒక 9 మంది సేవకులు అనంతపురం జిల్లాలో కట్టిక పేదరికంలో ఉండి సేవ చేస్తుంటే వాళ్ళు పిలిచి బట్టలు పెట్టి అక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క 2,000 రూపాయలు కానుక పెట్టి చక్కగా హ్యాపీ సంతోషంగా వెళ్ళిపోయారు. నువ్వు ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి అయ్యగారు మంచి పరిచయం చేశారు, మా మీద మంచి ప్రేమను చూపించారంట, 50-60 వేలు ఎడిపోయినాయో. అంటున్నారా? ఇది మేము మా ముందున్నటువంటి సేవకులను చూసి నేర్చుకున్నాం. నేను గొప్పవాడిని కాదు, లేకపోతే నాకు ఎక్కడి నుంచో రావట్లేదు డబ్బులు, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర నుంచి నాకేం డబ్బు రావట్లేదు. దేవుడు నాకు ఇచ్చే దాంట్లో నేను దశమ భాగం తీసి ప్రతి నెల వాళ్ళకి ఉంటా. నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని చూసినప్పుడు మీరు కూడా దేవునికి ఇవ్వటం విషయంలో పరిచయం చేయటం చేసే విషయంలో ముందుకు వస్తారని చెప్తున్నా. ఎన్నోసార్లు చెప్పే నా సాక్ష్యం, నేను పిడుగురాడు వచ్చినప్పుడు నా స్థితి ఎలా ఉందో, ఈరోజు నా స్థితి ఎలా ఉందో, ఈరోజు దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడో అని నేను చాలాసార్లు చెప్పినా కానీ మీ జీవితాల్లో మార్పు అనేది 14 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడికి. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 14 సంవత్సరాలు ఇక్కడికి నేను పరిచయం చేయకొచ్చి. అప్పుడు ఎట్లున్నారు మీరు ఇప్పుడు అంతే ఉన్నారు, ఏం మార్పు లేదు. ప్రైజ్ ది లార్డ్. హబక్కుకు ప్రార్థన చేస్తూ యెహోవా సంవత్సరములు తెలుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. దేవుని పిల్లలు సంవత్సరాలు జరుగుచుండగా ఆత్మీయతలో వర్ధిల్లాలి, శరీర సంబంధమైనటువంటి స్థితిలో వర్ధిల్లాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము వర్ధిల్లడం లేదంటే కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి లోపాలే. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత కరుణ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 4 రోజులు ఈ మాసంలో 4 దినాలు ప్రార్థనలు పెట్టినప్పుడు శ్యామ్ భాస్టర్ గారు ఆయన ఎప్పుడు కానుగు దశంభాగం అని చెప్పడం నేను ఎప్పుడు ఇల్లా. ఆ రోజు చెప్పాడు క్రీస్తు ప్రేమను గురించి చెప్తూ ఆయన 90 మనకిచ్చి 10% కోరుతున్నాడంటే ఎంత తగ్గించుకున్నాడు ఆయన. 90 మీరు తినండి, భూధాన్యములలోనే మీ భూవృక్ష భాగంలోనేమి పశ్చిమ భాగము యెహోవా సొమ్మన్నాడు. అంటే నువ్వు వద్దనటం లేదంటే కారణం ఏంటి? దేవుని సొమ్మును ఏం చేస్తున్నావు?
నువ్వే దిగమింగుతున్నావు. తింటున్నావు అనేది ఎందుకంటే దిగమింగుతున్నావు అనేది కొంచెం బాగుంటుంది. ఎందుకు అభివృద్ధి రావట్లేదు, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు, ఎందుకు ఎక్కడ వేసిన బోధలు అక్కడే ఉన్నట్టుగా ఉంది జీవితంలో, కారణం ఏంటి? ఆత్మీయతలో వర్ధిల్లటం లేదు, శరీర సంబంధమైన స్థితిలో కూడా వర్ధిల్లటం లేదు. ఆమేన్. మరి ఈ రెండింటిలో నువ్వు వర్ధిల్లకపోతే నువ్వు ఎట్లాగా అబ్రహాము సంతానం అవుతావు? నువ్వు ఎట్లాగా ఎత్తబడే గుంపులో ఉంటావు? ఎలా నీ జీవితంలో అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటావో ఒకసారి ఆలోచించమని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. అబ్రహాము దేవుడు ఆశీర్వదించడానికి గల ప్రాముఖ్యమైన కారణం, అబ్రహాము అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చెను. చాలా శ్రేష్టమైన మాట అది. 19వ వచనం ఆదికాండం 14:14 మరోసారి చదువుతాం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఇంకా అబ్రాము అబ్రహాములాగా మార్చబడలా, అబ్రహాములాగా మార్చబడకుండానే దేవుడు దీవిస్తున్నాడు. ఎత్తి చెప్పండి హల్లెలూయా. చదువు. ఆకాశములకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగా, కానియు నీ శత్రువులను స్తుతింపబడునుగా కానియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చిన పట్టణ చప్పట్లు గట్టిగా ఐసీలో పేషెంట్ గుర్తు పడుతున్నాడు. నేను తీసుకుంటాను గట్టిగా. అప్పుడు అతడు అన్నిట్లో కొన్నిట్లో ఇట్టి చెప్పండమ్మా, అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. 17వ అధ్యాయం ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎట్లాంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు? హిస్ ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఏమన్నాడు? నా సన్నిధిలో నడచుచు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా. అప్పుడు అబ్రహాము ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాముకు ఉన్నటువంటి ఇంకొక మంచి అలవాటు ఏంటంటే దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తాడు. ఆమేన్. సాగిలపడి బైబిల్లో కొన్ని కొన్ని ప్రార్థనా భంగిమలు ఉన్నాయి. సాగిలపడి మోకరించి కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని రకరకాల ప్రార్థనా భంగిమలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే సాగిలపడటం, మోకాళ్ళలోని ఒకసారి మీకు చెప్పాను, మోకాళ్ళలోని ప్రార్థించడం ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాల గురించి. దేవునికి స్తోత్రం. సాగిలపడి ప్రార్థన చేసేవాడు కాబట్టి జరగబోయే సంగతులన్నీ అబ్రహాముకు దేవుడు తెలియజెప్పాడు. అందుకే ఏమంటాడు 18వ వచనం నేను చేయబో కార్యము. అబ్బాయి ఎంత గొప్ప సంగతి అంటే అబ్రహామునకు దాచెదన అంటూ బలము గల గొప్ప జనముగును.
సమస్త జనులు ఆశీర్వదించబడకపోయినా నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు పరిచయం చేస్తున్న ప్రాంతాల్లో కొద్ది మందైనా నీ ద్వారా దీవించబడాలి. నేను ధైర్యం చెప్పగలను, నా పరిచర్యలో నా ద్వారా అనేక మంది దీవించబడ్డారు. మరి నీ సంగతి ఏంది? మరి నీ సంగతి ఏంది? వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. మనమందరము అబ్రహాము యొక్క పిల్లలమై ఉన్నాం. నిజానా? నువ్వేమో మేము కాదంటారా? ఏమో మీరు అబ్రహాం సంతానమేనా? ఎట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంతానము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఆశీర్వాదం ఎవరికైనా వచ్చిందయ్యండి? అన్నిటిలో పదవంతు ఇచ్చాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఈ 18వ అధ్యాయంలో నశించిపోతున్న ప్రజల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ పట్టణంలో 10 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 50 మంది ఉంటే కాపాడతావా? దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకునే ఏమంటే ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని ఒక్కసారి నీతో మాట్లాడతాను. 18వ అధ్యాయం చదవండి. టీమైన తర్వాత దేవునికి స్తోత్రం. 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి. అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకొక చోట ఉంటుంది, ఒక శ్రేష్టమైన మాట. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎక్కడ చూడండి ఒకసారి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు చెప్పాల నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఊరికినే రావు. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలు ఊరికినే రాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మూడవది ఏంటంటే, ఆదికాండం 20వ అధ్యాయంలో వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి కుమారుడిని ఏం చేస్తున్నాడు, ఏం చేయమంటాడంటే, ఏం చేయమంటాడు, తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి 22వ అధ్యాయం ఆదికాండములో ఒక్కదానొక కుమారుని బలర్పించమంటే ఏమాత్రం మాట్లాడకుండా 22వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు ఒక నిజమైన దేవుని ప్రవక్త అంటాడు. నిజమైనటువంటి దేవుని పిల్లలు పరీక్షలో ఉండానే వెళ్ళాలంట. నిజమైన దేవుని పిల్లలు ఎప్పుడు దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు దేవుని మాటకు మనం ఏం కావాలా? లోబడితే ఆశీర్వాదం. లోబడకపోతే ఆశీర్వాదం. లోబట్టంలోనే చెప్పాలా? ఎట్టి చెప్పండమ్మా? లోబట్టంలో ఆశీర్వాదం ఉంటుంది, తగ్గించుకోవడంలో ఆశీర్వాదం ఉంటుంది. నోరు మూసుకొని పోయి యజమానులైన చాలా క్రింద అణిగి ఉండమంటే నోరు మూసుకొని వినకుండా పోయింది. అందుకే పెట్రోల్ బాయిలన్నీ వాళ్ళయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం లోబట్టలేదు, అందుకనే మనకి నీళ్ల బాయిలు మిగిలింది. మనం లోబడం తిరిగి సమాధానం చేయదు. ఏంది ప్రభు, ఏం పోయేది ఆ పాడికి, దాని కింద ఉండేది ప్రభు నేను తన అంటాం అట్లాగా. కానీ హాగదమ్మ టల్లా ఏం చేసింది, పోయి లోబడి ఉంది, అడిగి మనకు ఉంది. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు గనుక, యెహోవా న్యాయము తీర్చే దేవుడు గనుక,
ఆదరు సంతానాన్ని పిచ్చి పిచ్చిగా దీవించాడు. అనండే, మామూలు కాదు, మామూలు ఆశీర్వాదాలు కాదు. డజన్ డజన్ పిల్లలు ఉన్నారు. ఒక్క ఫ్రెండ్ బాయ్ చదివితే 40-50 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు దాకా అసలు ఇక తీర్థంగా వస్తా ఉంటుందండి. వింటున్నారండి, ఏం ఆశీర్వాదం అది! దేవునికి స్తోత్రం. మేము కావేరు వేసుకుంటే మీ దాసి అంతా మహమ్మా మాది అని మేము స్వతంత్రత పిల్లలు, మీరు దాసి పిల్లలు. దాసి పిల్లలు అయితే చూడ ఒక సినిమా కవి రాశాడు, ఎరుకల వాడైతే మీ గురిగల వాడే మనగాడని. వింటున్నారా, ఆయన ఇరికిన వాడు అని చెప్పేసి ఏతాలు చేశాడంట. అది ఎవడు కొట్టలేదు దాన్ని, ఈయనే కొట్టాడు. అందుకే రచయిత సినీ రచయిత పాట రాశాడు, ఎరుకల వాడైతేనేమి గురి కలిగిన వాడే మొనగాడని. అర్థమవుతుందా? మనం పెళ్లిలో ఒక పెద్ద ఆయన మేము పాలకూరులో పెళ్లికి వెళ్తా, పెళ్లిలో ఆయనే అధ్యక్షుడు. ఆయన పేరు రెవరెండ్ శ్యామ్ జే వేద. నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా, పదములు చాలనే ప్రేమ ఇది, ఆ పాట రాసిన ఆయన. ఆయన ప్రసంగం చేస్తూ ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా చెప్తుంది. బాబు ఈ పాట కాలేదు, సినిమా వెళ్ళాలని చెప్తుంది. దేవుడి స్తోత్రం, అంత పెద్ద ఆయన. వింటున్నారా, అట్లాగే ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రాముఖ్యం, వర్తిల్లామా లేదా అన్నది ప్రాముఖ్యం. చెప్పుకోవడానికి నేను సీనియర్ని, నేను భక్తురాల్ని, నేను ప్రార్థన చేస్తాను చూడు, నేను అంటే ఉపవాసం ఉంటాను. వాడు అంటే ప్రార్థన చేశాడు ఎవరు ఎవరు? సుబ్బారావు పరిశయ్యుడు. ఎవరు చేశాడు ప్రార్థన? నేనంత భక్తుల్లో వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటాను. అసలు నా భక్తి సంగతి మీ బాగా తెలియదు. ఆమె యక్షుల మాట కొంచెం మానుకుంటే బాగుపడతాం. డబ్బుల్లో ఏంటి కానీ దశభాగం పుదీనాలో సోపులో జీలకర్రలు అవుతారంట. డబ్బులో మాత్రం దశభాగం 7. దేవునికి స్తోత్రం. కానీ శుక్రలోకి ప్రార్థన చేస్తున్నా, యెహోవా అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా నాకు నేను చేసిన దోషం, నేను చేసిన పాపాలు ఒకసారి తగ్గింపులో ఆశీర్వాదం ఉంటుంది, దీనత్వంలో ఆశీర్వాదం ఉంటుంది, హెచ్చించుకోవడంలో ఆశీర్వాదము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధిలో దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుందయ్యా అంటే, యెషయా గ్రంథం 66:2 చదువు. ప్రార్థన చేసుకో. 66:2 అవన్నీయో ఎవడు ధీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. అదే సంగతి అంటే వణకటం అంటే చలి వణకటం కాదు, చర్యలు వచ్చినాడు వణికినట్టు కాదు. వణకటం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని భయం, వాక్యానికి భయపడటం, వాక్యానికి లోబడటం. లోబడటంలో ఉన్న ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. ఎత్తింది చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి. ఎంత లోబడ్డం, ఎంత లోబడ్డం! నీ ఒక్కగానొక్క కుమారుడిని తీసుకెళ్లి మోరియా పర్వతం మీద, నేను చూపించే పర్వతం మీద బలర్పించమంటే ఏమన్నాడు? చిత్తము ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉంచినారా, 3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదలకు అంతకంటే తన పని వాళ్ళు ఇద్దరు తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దానవుల కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవునికి భయపడినటువంటి వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. పౌరుల మీద, అహంకారుల మీద, గర్విష్ఠుల మీద, ఆత్మీయ గర్వంతో ఉన్నటువంటి వాళ్ళ మీదకి
దేవుని కనదృష్టి రాదు. ఆమేన్. దీనుడు. ఆమేన్. అంటే సంవత్సరాలు జరుగుతుండగా దేవుని పిల్లల్లో దేవుని పోలికలు కనపడాలి. మత్తయి సువార్త 11:28 ఏం చెప్తాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుతానని చెప్తూ నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను. ఆయన ఎలాంటివాడంట? మన తండ్రి సాత్వికుడు, మన తండ్రి దీన మనస్సు కలిగిన వాడు. మరి ఆయన పిల్లలు పౌరవులాగా ఉంటారా? గర్విష్ఠులాగా ఉంటారా? మరి ఆయన పిల్లలు ఎట్టుంటారు? ఆయన ధీనుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా దీనత్వాన్ని ధరించుకోవాలి. తగ్గింపు చేతగాలితనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకునేటువంటి తగ్గింపు అది నీ జీవితానికి ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. ఏంది ప్రభువా, 1 సంవత్సరం ఎప్పుడు పిల్లల నుంచి వాగ్గానొక పిల్లగాన్ని తీసుకుపోయి ఆ పర్వతం మీద అర్పించమంటున్నావు, ఏం దేవుడు అయ్యా నువ్వు? ఆయన బలిగూరే దేవుడు అను. ఇట్లాంటి ఎక్స్ట్రా మాటలు అబ్రహాం మాట్లాడారు. లేచి వెళ్ళిపోయాడండి, ఇంకంత తెల్లారి శారమ్మ కూడా చెప్పలేదు. శారమ్మ చెప్తే శారమ్మ ఏడ్చి సహాణాలు పెట్టుద్దని ఆమె కూడా చెప్పకుండా సైలెంట్గా పిల్లవాడిని తీసుకొని ఇద్దరు పనులను అంటూ పెట్టుకుని విశ్వాసంతో మోరియా పర్వతం ఎక్కుతున్నాడు. అక్కడ అంటాడు, యెహోవా యిరే, గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే రోమీ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అబ్రహాము గురించి రాస్తూ తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినవాడే ఆయన అందరికి తండ్రి అయి ఉన్నాడు. కొట్టడం చెప్పడం గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారండి, అది విశ్వాసం. పన్నోడు తెలియజేస్తా తెలుసా, మేము పర్వతం మీదకి వెళ్ళి దేవునికి బలర్పించి తిరిగి మరలా వస్తాం. విశ్వాసంతో మాట్లాడతాడు. ఆమే. ఇలా శివరసు చూసుకోండి అయ్యా, సార్ని తీసిపోయి పైకి తీసిపోయి బలర్పించి వస్తాను, నేను అక్కడనే వస్తానయ్యా అనలా సోది సోది మాటలు మాట్లాడతాడు. విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసంతో మాట్లాడాల. అలా ఉద్యోగానికి వెళ్తున్నానా, ఉద్యోగం నాదే అనాలి. రాదు వస్తుందో రాదు అంటే రాదు అది ఆమె అంటే రైతం పొందుడు ఆమె రాదు వస్తుందో రాదు అది నాదే అనాలి. ఆమె నువ్వు పెట్టు ప్రతి స్థలము నీదన్నాడు హోషువతో. విశ్వాసంతో అడగాల, విశ్వాసంతో ప్రార్థన చేయాల. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. అవుతుందండి మీకు. అందుకే ప్రీడాని ఆప వచ్చిన ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వదిలాలి. భూ సంబంధమైన వాటి మీద వదిలాలి, పర సంబంధమైన విషయాల్లో వదిలాలి. అందుకే ఇందాక సోదరుడు పాడు, అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నట్టు దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటే ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆత్మముద్రను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ ముద్ర. ఆమేన్. ఓ దైవజనుడు అన్నాడు, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటారో వాళ్ళు దేవునికి లోబడతారన్నాడు. వాళ్ళు తగ్గించుకుంటారన్నాడు. వాళ్ళు దేవుని సన్నిధిలో వాక్యానికి తలదించుతారన్నాడు. పరిశుద్ధాత్మను పొందనోడు గర్వపు మాటలు మాట్లాడతాడు, గర్వపు చేష్టలు చేస్తాడు, లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 24వ అధ్యాయం మొదటి వచనం. అదే సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని విషయాలలో
అబ్రహాము దేవుడు అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాం అన్నిటిలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో బలిపీఠాలు కట్టినవాడు. అబ్రహాము సమర్పణ కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. వీటిల్లో ఒక్క గుణమైన ఉందా మన దగ్గర? ఒక్క గుణమైన కొన్నిట్లో కాదు మనం ఉండాల్సింది, అన్నిటిలో. చెప్పండి, అన్నిట్లో మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ చిల్లర బతుకులు మానేయాలా? చిల్లర 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 బతుకులు, చిల్లర జీవితాలు చిల్లరలానే ఉంటాయి. ఇప్పుడు చివరిగా ఒక మాట, ఆదికాండం 25:8 అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి. అదే సంగతి. గట్టిగా స్తోత్రం చెప్పండి. భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, మంచి వృద్ధాప్యం ఉంది. మధ్యలో బాధలో మిడిగానం పడతాం అంటారు కదా. కీర్తనలు రాస్తాడు, రక్తాపరాధులు నయవంచుకులు సగం కాలం కూడా బాధకరట. దేవునికి స్తోత్రం. మరి మన తండ్రి అయినటువంటి అబ్రహాము మంచి ముసలితనము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణము విడిచిను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలంట. సౌఖ్యంగా అంటే సౌఖ్యంగా ఉండాలంటే సుఖంగా ఉండాలి. అంటున్నారా? దేవునికి స్తోత్రం. అందుకే సామెతల్లో 3వ అధ్యాయంలో మాట చూడండి, ఒకసారి చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి మాట. అక్కడ సొలొమోన్ రాస్తాడు, నా ఉపదేశమును మరువకుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను. అదే సంగతి. ఈరోజు ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత విలువల వస్త్రాలు ఉన్నా, వాళ్ళకి ఏం లేదంటే నెమ్మది లేదు. అందుకే సౌఖ్యముగా ఉండాలి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సౌఖ్యముగా ఉండాలి. నీ జీవితం 2022లో నీ బ్రతకంతా సుఖక్షేమముతో గడిచే సంవత్సరాలుగా ఉండాలి. ఆమేన్. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో దేవునికి చెప్పాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. కాబట్టి దేవుని మాటకు లోబడండి, దేవుని వాక్యాన్ని హత్తుకొనండి, వాక్య సత్యములో నిలిచి ఉండండి. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకే యోహాను రాసిన 3వ పత్రికలో చెప్తున్న మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో ఎలా వర్ధిల్లుతున్నావో శరీరానుసారమైన జీవితంలో వర్ధిల్లాలి. ఆమేన్. రెండు విషయాలలో అబ్రహామును దేవుడు ఎలా దీవించాడో మనల్ని అలా దీవించడానికైనా సమర్థుడు.
శక్తి కలిగినటువంటి దేవుడు గనక మన జీవితంలో అటువంటి ఆశీర్వాదం. దరిద్రంతో బతకాలని ప్రభు కోరుకోవట్లేదండి. దరిద్రం శాపం, అదవుతుందా? ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి మన పిత్రులు ఎవరైనా దరిద్రంతో బతకమని చూశారు మీరు? అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, యోసేపు గాని, వాళ్ళ మందలు విస్తరించినాయంటే వాళ్ళ గొప్పవాళ్ళు అయ్యారంటాడు. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే దేవుడే వాళ్ళని గొప్పగా దీవించాడు. వడ్డీ వ్యాపారాలు చేసి దీవించబడలే వాళ్ళు, మోసకరమైన కార్యం చేసి దీవించబడలేదు. అసలు దీవులే కాదు అని అడిగితే ఆమె, వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారు, వాళ్ళని దేవుడు తలెత్తుకొని తప్పు చేశాడు. చివరి కాలంలో ఉన్నటువంటి మనం కూడా దేవుని వాక్యానికి లోబడదాం, వాక్య సత్యంలో నిలిచి ఉందాం, అన్ని విషయాలలో వత్తిల్దాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ కూడా మోకరించండి. రెండు చేతులు పైకెత్తి ఒక చిన్న తీర్మానం చేయండి. అబ్రహాములో ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో మన జీవితాల్లో వాటిని మనం కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్ మైటీ నేమ్. అయ్యా అబ్రహాములు ఎలాగైతే దీవించావో ప్రభువా, మమ్మల్ని కూడా దీవించండి. ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారని మాతో మాట్లాడుతున్న దేవుడు నీకు స్తోత్రాలు. అందరూ ఒక తీర్మానం చేసుకుందాం. Glory to the Lord, to the Holy Spirit, to Lord Jesus' mighty name. Hallelujah. అందరూ ఒక తీర్మానం చేద్దాం. సంవత్సరం చివరిలోకి వచ్చా, కొన్ని దినాలలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాను. ప్రభు మనకిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంది, తీర్మానం చేసుకుంది. అన్ని విషయాలలో అబ్రహాము దేవుడు దీవించాడు. అబ్రహాము అన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో దేవునికి ఇచ్చేవారముగా ఘనపరిచేవారముగా మహిమపరిచేవారముగా మనం ఉండటానికి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రియాలోక తండ్రి, నా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నా. కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము నమ్మకంగా లేకపోవటాన్ని బట్టి మా జీవితంలో ఎటువంటి అభివృద్ధి ఆశీర్వాదం లేకుండా పోతుంది. ప్రభాదయతో కనికరించి అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించడానికి గల కారణం అబ్రహాము అన్నింటిలో నమ్మకంగా ఉన్నాడయ్యా. నేను కొన్నింటిలో తప్పిపోతున్నాను, కొన్ని విషయాల్లో బాగానే ఉన్నాం అనుకుంటున్నాను, కానీ తప్పిపోతున్నాం. దయతో కనికరించి ఈ చివరి దినాల్లో ప్రభావిస్తున్నారు ఒక తీర్మానం చేస్తున్నాను. అన్ని విషయాల్లో ప్రభువా మేము వర్ధలడానికి నీ కృప అనుగ్రహించండి. తలలో వచ్చిన మీ పిల్లలందరిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఎంతమంది ఈ వర్తమానాన్ని విని నీ సన్నిధిలో నమ్మకంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నారు. ప్రతి తీర్మానాన్ని స్థిరపరచండి, ప్రతి తీర్మానాన్ని బలపరచండి, నీ కార్యాలు విడుదల జీవితాల్లో నూతన పరచమని, నూతన అభిషేకం, నూతన ఆత్మ నింపుదల ప్రతి బిడ్డకు మీరు దయచేసి అయ్యా. నెక్స్ట్ ఇయర్లో ప్రభు మేమందరం
అన్ని విషయాలను నీకు నమ్మకంగా జీవించినట్లు కృపదయించి ఆర్థికపరమైన దరిద్రతల నుంచి విడిపించండి. నీ సన్నిధిలో ప్రభువా నీకు సాక్షులుగా మేము జీవించినట్లు కృపదయించి తల్లో వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తూ దాని ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగిస్తూ ప్రతి ఒక్కరికి నీ క్షేమము భద్రత కాపుదలు వేయించి దుస్తుని కీడును తప్పించండి. బలమైన న్యాస్తాన్ని తోడుగా ఉంచండి. మా మధ్యలో బలహీన మన ప్రతి బిడ్డను మీరే ముట్టి తాకి సంపూర్ణ విడుదల స్వస్థత క్షేమం దయచేయమని పరిచర్యను ప్రేమించి బిడ్డలు అర్పిస్తున్న ప్రతి అర్పణాన్ని దీవించి ఇచ్చిన వలన కలిగిన ఆశీర్వాదం ప్రేమ కుటుంబాలకు మీరు అనుగ్రహించి మీ ఘననామ హల్లెలూయా. గమనించండి, మరొకసారి మీకు మళ్ళా తెలియజేస్తున్నాను, శుక్రవారం రాత్రి 31వ తారీఖు రాత్రి కూడిక కోటనెమ్మలిపల్లి గ్రామంలో మన చర్చిలో జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా సిద్ధపడండి. నవరాత్రి భోజన కార్యక్రమం ఉంటుంది, పాద పరిచర్య ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి, క్యాలెండర్ పరిచర్య ఉంటుంది. ఈ విషయాలన్నీ మీరు గమనించుకుని సంవత్సరం చివరిలోకి వస్తున్నాం. ఏ కుటుంబానికి ఎటువంటి కీడు నష్టం వాటిల్లకుండా దేవుని కాపుదల భద్రత మన చుట్టూ మన పరిచయ చుట్టూ ఉన్నట్లుగా మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంది. నా విషయం దేవుడు మనందరూ దీవించుగాక. ఆమేన్.